वेलकम टू अवर चैनल बी प्रिपेयर्ड गाइस मन की चैनल चाल नोटिफिकेशन चेप्पन जरिगिंदी एलिजिबल नोटिफिकेशन चेक चेसी ओकसारी अप्लाई चेसुकोंडी थैंक यू इला नोटिफिकेशन कोसम मन चैनल सब्सक्राइब चेयंडी ఇక్కడ చూసుకుంటే బీఈఎంఎల్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది మనకి. ఇక్కడ చూసుకుంటే దీనికి అప్రెంటిస్షిప్ అనమాట, ఒక 1 ఇయర్ ట్రైనింగ్ ఇస్తారు, దాన్ని బట్టి తర్వాత ఏదో నోటిఫికేషన్ పడినప్పుడు దీంట్లో మనకి తీయడం జరుగుతుంది అనమాట. ఇది ఇక్కడ చూసుకుంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ రైల్ మెట్రో అనమాట, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ రైల్ అండ్ మెట్రో ప్రొడక్ట్స్ అనేవి దీంట్లో తయారు చేస్తారు. ఇది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అనమాట, ఇది గవర్నమెంట్ కిందకే వస్తుంది అనమాట. ఇది చూసుకుంటే మనకి గ్రాడ్యుయేషన్ అనమాట, గ్రాడ్యుయేషన్ టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ మనకి దీన్ని తీసుకుంటున్నారు బీఈఎంఎల్ నుంచి, భారత్ ఎలక్ట్రిక్ మూవీ లిమిటెడ్ నుంచి. ఇది చూసుకుంటే బెంగళూరు, ఇది మెయిన్ వచ్చేసి బెంగళూరులో ఉంది, దీన్ని బ్రాంచ్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద దీన్ని కన్సిడర్ చేస్తారనమాట. దీన్ని నోటిఫికేషన్ చూసుకుంటే మనకి బ్రాంచ్లు మన డిగ్రీ చేసిన వాళ్ళు కానీ లేదా డిప్లొమా చేసిన వాళ్ళు కానీ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్కి బ్రాంచ్లు ఏ బ్రాంచ్లు అప్లై చేసుకోవచ్చు అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ చూసుకుంటే ఆటోమొబైల్ బ్రాంచ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు నోటిఫికేషన్కి, ఎవరైనా ఆటోమొబైల్ చేసిన వాళ్ళు ఉంటే కూడా దీనికి అప్లై చేసుకోండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఈసీ అనమాట. నెక్స్ట్ త్రిబుల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆటోమొబైల్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఇంజనీరింగ్ వీళ్ళు ఆరు బ్రాంచ్లు వాళ్ళు దీని నోటిఫికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి ట్రైనింగ్ అనేది 1 ఇయర్ ఇస్తారమ్మా ట్రైనింగ్. యాజ్ పర్ అప్రెంటిస్ మంత్ ఎంత స్టేఫండ్ ఇస్తారో 10,000 ఎబో ఉంటుంది మ్యాక్సిమం, దాన్ని బట్టి స్టేఫండ్ అనేది ఇస్తారు. నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ చూసుకుంటే మనకి మెకానికల్లో నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి, 50 పోస్టులు ఉన్నాయి మెకానికల్ చేసిన వాళ్ళకైతే, మిగతాన్ని కూడా 5, 10 ఎలక్ట్రానిక్స్ అయితే 10 పోస్టులు ఉన్నాయి. కానీ మెకానికల్ ఎవరైనా చేసుకుంటే ఈ నోటిఫికేషన్ అనేది అప్లై చేసుకోండి. ఒకసారి చూసిన టోటల్గా అయితే మనకి ఓవరాల్గా 80 పోస్టులు ఉన్నాయి మనకి దీనికైతే. నెక్స్ట్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఇది మనకి ఏంటంటే మెయిన్ డిగ్రీ కానీ డిప్లొమా కానీ ఇద్దరు చేసిన ఎవరైనా ఉంటే మనకి దీనికి అప్లై చేసుకుంటే, బీటెక్ వాళ్ళు కూడా దీనికి ఆ బ్రాంచ్లో బీటెక్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ చూసుకుంటే మెయిన్ ఏంటంటే జనవరి 2020కి మీ డిప్లొమా అనేది కంప్లీట్ అయి ఉండాలి అనమాట, అంటే జనవరి 2020లో మీ డిప్లొమా కంప్లీట్ అయి ఉండాలి, ముందు కానీ తర్వాత కానీ దీనికి అప్లై చేయడానికి అవ్వదనమాట. ఇక్కడ చూసుకుంటే మన మెయిన్ డిప్లొమా బీటెక్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి మీ ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదు, మొత్తం కూడా ఆఫ్లైన్లో మీకు అప్లై చేయడానికి అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే బయోడేటా అనేది మీ సివి అంటారు కదా, కరికులం వెయిట్ కానీ మీ రెజ్యూమ్ కానీ దాన్ని జెరాక్స్ కాపీస్ విత్ మన రెజ్యూమ్ అనేది, ఇక్కడ మీరు రెజ్యూమ్ ఉంటుంది కదా అంటే మీ డీటెయిల్స్ మీ బయోడేటా మొత్తం కూడా దాన్ని ఒక జెరాక్స్ కాపీకి తీసుకొని దాన్ని అటాచ్ చేసి ఈ అడ్రస్ అనేది పంపించాలన్నమాట. ఏమేమి పంపించాలని చూసుకుంటే రెజ్యూమ్, మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు, డిప్లొమా డిగ్రీ కానీ, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఒరిజినల్ కాదు మళ్ళీ జెరాక్స్ పంపిస్తే సరిపోద్ది, ఎస్సీ ఎస్టీ ఓబీసీ కానీ సర్టిఫికేట్ ఉంటే దాన్ని కూడా జెరాక్స్ పంపించాలి. నెక్స్ట్ మీరు బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ సీట్ అనేది బ్యాంక్ పాస్బుక్ది ఫ్రంట్ సీట్ కూడా మీరు జెరాక్స్ తీసి పంపిస్తే పంపించాలన్నమాట. ఈ 5 కూడా మీరు పంపించాలి దీనికి అడ్రస్, ఏ అడ్రస్ పంపించాలి చూసుకుంటే అడ్రస్ ఇచ్చారు ఏజీఎం ట్రైనింగ్ బీఈఎంఎల్ లిమిటెడ్ బెంగళూరు కాంప్లెక్స్ న్యూ ట్రాన్స్పోర్ట్ పోస్ట్ బెంగళూరుకి అనమాట, ఈ అడ్రస్ పంపించాలన్నమాట దీన్ని కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. డాక్యుమెంట్స్ అనేవి 21/11/2022 ఈ లోపు మనకి 21వ తారీఖు లోపు మనం డాక్యుమెంట్స్ అనేవి అక్కడికి చేరిపోవాలన్నమాట, అప్పుడు మీకు ఈ నోటిఫికేషన్ ఒకవేళ ఎలిజిబుల్ అయితే మీకు దీనికి అడ్మిట్ కార్డ్ అనేది పంపిస్తారు. ఇది ఈరోజు నోటిఫికేషన్ అయితే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బీఈ బీటెక్ కానీ నెక్స్ట్ డిప్లొమా చేసిన వాళ్ళు కానీ ఇద్దరు కూడా ఎవరైనా అప్లై చేసుకో 1 ఇయర్ ట్రైనింగ్ ఇస్తారు. ఇది పీఎస్సీ పబ్లిక్ సెక్టర్ కిందే వస్తుంది, ఇది కూడా గవర్నమెంట్ జాబ్ కింద వస్తుంది కాబట్టి అప్రెంటిస్షిప్ అనమాట అంతే. థ్యాంక్ యూ ఇలా నోటిఫికేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్.